Hi, welcome to part 2 of the laboratory session on pedigree analysis. We will be doing probability calculations today. Again, I'll be bilingual for the benefit of the local students. The reason why we should do probability calculations in pedigree analysis is because it helps us understand the probability of a child in a family, a future child in a family, getting the disease. It'll help us estimate the chance of a future child in the family being affected with the disease. Of course, animal breeders, and there are various other applications of probability analysis, but because this session deals with human diseases, I would go with the definition that it would help us estimate the future, the probability of a future child carrying the trait or the disease. Now, this probability estimation also helps us understand the carriers in the family if it is a recessive trait. Sometimes information may not be enough. Sometimes the information is absent because it's a recessive trait. It is always dominated by the dominant allele, and the trait may not express itself, and there could be only one individual in a huge family who's showing the disease. But then the family is anxious to know if such an incident could be repeated. So for understanding who has a carrier status and what would be the chances of a future child getting affected, it's important that we understand probability. Probability calculations anevi manam ఈ కుటుంబ చరిత్ర ఫ్యామిలీ హిస్టరీ పెడిగ్రీ ద్వారా చూసాము. అందులోనే ప్రాబబిలిటీ అనాలిసిస్ చేస్తాము. ఈ ప్రాబబిలిటీ అంటే ఒక రకమైన అందాజా వేయడం. ఫ్యూచర్లో ముందు తరాల్లో ఎవరైనా పిల్లలకి ఈ పర్టికులర్ జబ్బు వస్తుందా లేదా ఇలాంటి క్యారెక్టర్ వస్తుందా అని అందాజా వేయడానికి ఈ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి సహాయపడతాయి. వీటికి వేరే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. యానిమల్ బ్రీడింగ్ అంటే క్యాటిల్ ఆవులు అవి ఎక్కువ పాలు ఇచ్చేవి ఏ తరాల నుంచి వస్తాయి అవన్నీ తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈవేళ మనం జబ్బుల గురించి అది తెలుసుకుంటున్నాం కాబట్టి వి విల్ లిమిట్ దాని గురించే మాట్లాడుకుంటాం. ఈ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్స్ రిసెసివ్ ట్రేట్స్ లో చేయొచ్చు. మనము ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆటోసోమల్ రిసెసివ్ ట్రేట్స్ లో ఎవరు ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో, హెట్రోజైగస్ క్యారియర్స్, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ చూపించే వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పిల్లలకి, ముందు తరాల్లో పుట్టబోయే వాళ్ళ పిల్లలకి ఆ జబ్బు వస్తుందా లేదా అని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్స్. దాట్స్ వై వి డు ప్రాబబిలిటీ క్యాల్కులేషన్స్. అండ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యు, ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ ఆటోసోమల్ రిసెసివ్ పెడిగ్రీ విచ్ వి హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ వీడియో. ద సేమ్ పెడిగ్రీ ఐ హావ్ టేకెన్. అండ్ ఫర్ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్స్ ఇట్ ఈస్ నెసెసరీ దాట్ యూ షుడ్ హ్యావ్ అ ఫేర్ ఐడియా of the pattern of inheritance. Of course, pattern of inheritance can also be identified through probability again, but a pattern of inheritance is what you should know. You should have enough information with you to understand the pattern of inheritance. Once you understand the pattern of inheritance, you must have as many genotypes as you can of people in that family. ఒక కుటుంబంలో ఆటోసోమల్ రిసెసివ్ మనం కింద వీడియోలో చూసినట్టే ఇక్కడ కూడా చూస్తున్నాము. ఒక ప్రాబబిలిటీ క్యాల్కులేషన్ చేయడానికి
ఒక కుటుంబంలో ఆ వ్యాధి గాని ఆ జీన్ గాని ఆ క్యారెక్టర్ గాని ఏ విధంగా పాస్ ఆన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ముఖ్యం. అంటే రిసెసివ్ ప్యాటర్న్ ఉందా, రిసెసివ్ ప్యాటర్న్ లో ఆటోజోమల్ రిసెసివా ఎక్స్ లింక్డ్ రిసెసివా, అంటే ఎక్స్ క్రోమోజోమ్స్ మీద నుంచి జీన్ పాస్ అవుతుందా లేకపోతే 1 to 22 క్రోమోజోమ్స్ మీద నుంచి పాస్ అవుతుందా, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఎంతమంది వీలైతే అంతమంది ఆ కుటుంబ సభ్యులలో ఎంతమంది వీలైతే అంతమందివి జీనోటైప్స్ కూడా తెలుసుకోవడం మనకి అవసరం. ఆ జీనోటైప్స్ అవి తెలుసుకున్నాక మనం ఆ ఇన్ఫర్మేషన్ ని వాడి ఎవరి గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదో వాళ్ళ జీనోటైప్స్ కనుక్కుని అప్పుడు వాళ్ళ పిల్లలకి వ్యాధి వస్తుందా రాదా అనేది ఒక అందాజా వేసి చెప్తాం. దాట్స్ హౌ వి డూ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్స్. వి హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ హ్యావ్ యాజ్ మెనీ జీనోటైప్స్ యాజ్ పాసిబుల్ ఆఫ్ పీపుల్ ఇన్ దాట్ ఫ్యామిలీ, అండ్ దెన్ యూజింగ్ దాట్ ఇన్ఫర్మేషన్, యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ దాట్ వీ హ్యావ్, we will try and predict the genotypes of the other individuals whose information is not with us, and using their genotypic information after we infer, we will predict whether their children, or we will tell what is the chance of their children being affected with the disease. So we should know the pattern of inheritance and as many genotypes of the individuals as possible, the genotypes of as many individuals as possible. And here in this, if we begin with this pedigree, this individual is affected, and like we have seen last time that we know this is autosomal recessive. Now this individual is affected. And we know that the genotype of this individual is AA, small a, small a, homozygous recessive. Individual 6 of generation 2 has a genotype of small a, small a. Now, for him to be small a, each parent must pass on a small a gene. For him to be small a, each parent must pass on a small a. So that means the parents must have a small a gene. But because they are not showing the disease, we will consider them as heterozygous carriers. So that is the information that we already have. When we look at this individual, we can easily infer this information. Manam ee vyaktini gurinchi, ee vyaktini ganaka aithe teeskunte, ee vyaktiki jabbu undi. ఇది ఎటువంటి జబ్బు? ఆటోజోమల్ రిసెసివ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూపించే జబ్బు. అంటే ఇతనికి ఆ వ్యాధి సోకడానికి ఏమి జీన్స్ ఉన్నాయి? 2 స్మాల్ ఏ జీన్స్ ఉన్నాయి. ఇతనిలో 2 స్మాల్ ఏ జీన్స్ రావాలి అంటే తండ్రి నుంచి ఒక స్మాల్ ఏ రావాలి, తల్లి నుంచి ఒక స్మాల్ ఏ రావాలి. అంటే తల్లికి తండ్రికి ఒక్కొక్క స్మాల్ ఏ జీన్ ఉండాలి. ఆ స్మాల్ ఏ జీన్ ఉన్నా కూడా వాళ్ళు వ్యాధి చూపించట్లేదు. మనం ఇక్కడ వాళ్ళని కలర్ చేయలేదు. దే ఆర్ నాట్ కలర్డ్, దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్, దే ఆర్ నాట్ ఇండికేటింగ్ దెమ్ యాజ్ ఎఫెక్టెడ్, దే ఆర్ నార్మల్. వాళ్ళు వ్యాధి చూపించట్లేదు కాబట్టి వాళ్ళకి ఒక క్యాపిటల్ ఏ, ఒక క్యాపిటల్ ఏ కూడా ఉండాలి. సో దేర్ ఫోర్ మనం తల్లిదండ్రులు హెటిరోజైగస్ క్యారియర్స్ గా నిర్ధారిస్తాం. ఈ ఇండివిజువల్ ని చూసి, లుకింగ్ అట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఇండివిజువల్, వీ ప్రెడిక్ట్ ద జీనోటైప్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఈ వ్యక్తిని చూసి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం జీనోటైప్ ఉందో ముందు తెలుసుకుంటాం. సో ఇలాంటి ఇండివిజువల్స్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ దట్ ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్ ఇస్ 100%, ఆర్ వీ విల్ రైట్ ఇట్ యాజ్ 1, సింగిల్ డిజిట్ 1. సో ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్. నౌ వీ హ్యావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. నౌ ఇఫ్ దోస్ పేరెంట్స్ హూ ఆర్ క్యారియర్స్ మేట్, వాట్ విల్ బి ద ఛాన్స్ or what will be the probability of having normal children and what will be the probability of having an affected child. ee pedigree lo talli tandri genotypes kalavadam valla putte pillalu
ఎంతమంది నార్మల్ గా వ్యాధి చూపించకుండా ఉంటారు, ఎంతమందికి వ్యాధి సోకుతుంది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. ద ప్రాబబిలిటీ దట్ ద పేరెంట్స్ ఆఫ్ ఏ జీనోటైప్, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ జీనోటైప్, దట్ ఇస్ హెటెరోజైగస్ స్టేట్, వెన్ దే మేట్, వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ దే చిల్డ్రన్ విల్ బి నార్మల్ ఆర్ ఎఫెక్టెడ్. ద ప్రాబబిలిటీ ఆఫ్ నార్మల్ చిల్డ్రన్ ఇస్ 3/4, దట్ ఇస్ 3/4 of their children will be normal and 1/4 will be affected. That is the 3:1 ratio as Mendel has predicted. Mugguru normal ga untaru, okallaku vyadhi sokutundi. Nalugur pillalu ganaka unnataithe, prati vyakti ki probability teeskunnataithe, mugguru normal ga okallu vyadhi sokela ila untundi vaalla chance. Ante ee okkokka pregnancy ki 3% normal puttachu, 1% ఛాన్స్ ఏంటి అబ్నార్మల్ పుట్టచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ 25% విల్ బి ద ఎఫెక్టెడ్ రేట్ వెన్ ద హెటెరోజైగస్ పేరెంట్స్ మేట్. దట్స్ వై ద ప్రాబబిలిటీ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ అ రిసెసివ్ డిజార్డర్ విల్ బి 25% యాజ్ షోన్ హియర్. So the first question we ask when we are doing probability, it's written in the form of question and answers, and like always, these sheets will be scanned and attached at the end of the video so that you can go through them when you have more leisure. So the first question that we ask is, what is the probability that each child in generation 2, will be normal? The probability is 3:1. Like you can see here, the probability is 3:1. It can be 3 times the child is normal and 1 time the child could be affected. It's like for each pregnancy, what is the chance of child getting the disease? 25%. That's what we indicated. So that's the question you ask. So 3/4 is the probability that the child will be normal. 1/4 is the probability that the child will be affected. 25% ee genotype unna talli tandrulaki putte pillalu affect ayye chance undi. 25% ante 1/4, 25/100, 1/4. Next question you ask is, what is the probability of occurrence of AA genotype, capital A, small a genotype in the normal children? What is the chance, what is the probability of occurrence of capital A, small a genotype in the normal children? That is the question you'll ask. Yenta satam. ఈ ముగ్గురు 3%, ఈచ్ ప్రెగ్నెన్సీకి 3% ఛాన్స్ ఏమో నార్మల్ పిల్లలు పుడతారు, 1% ఛాన్స్ ఏమో ఎఫెక్టెడ్ వ్యాధి ఉన్న పిల్లలు పుడతారు. ఈ 3%లో మనకి ప్రాబబిలిటీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ జీన్ క్యారీ చేసే బేబీ పుట్టడానికి ఎంత అవకాశం ఉంది, ఎంత ఆస్కారం ఉంది అది క్యాల్కులేట్ చేయాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అ చైల్డ్ బోర్న్ ఆఫ్ దిస్ పేరెంట్స్ విల్ బి క్యారీయింగ్ అ హెటెరోజైగస్ జీనోటైప్ ఆర్ విల్ బి ద క్యారియర్? ఎంతమంది నార్మల్ పిల్లలు? 3. అందులో ఎంతమందికి ఏ జీనోటైప్ ఉండే అవకాశం ఉంది? 2. హౌ మెనీ నార్మల్ చిల్డ్రన్? 3. అమాంగ్స్ట్ దోస్ 3, what is the probability that the child might be carrying capital A, small a genotype? As you can see here, it is 2. The probability that a child will be carrying the AA genotype amongst the normal children is 2/3. Normal children 3 times. Amongst that, normal children will be 3. Amongst that, there is a chance that
probability that the child will carry capital A small a genotype will be 2/3. So the probability that a child of heterozygous parents will show the heterozygous state is 2/3. I mean, heterozygous normal, that's 2/3. So, we write it as, I would like to show you, though it may not be very visible. This is how we wrote. This is the question we are addressing. And we said that amongst the normal children that are born, probability of a child having capital A small a genotype will be 2/3. Because normal child, we are saying normal child, that means they should not have been affected with the disease. And how many of the children, how many genotypes here are there? 3. Of which we want only to know the probability of the capital A small a genotype, that is 2/3. And then, so what is the probability of the child carrying capital A genotype? What is the probability? 1/3. Normal children lo enta mandi capital A small a genotype carry chese avakasam undi, aa genotype vache avakasam entundi? 2/3%. Endukante normal children mugguru, normal genotypes 3, capital A small a. Indulo ee genotypes lo enta satham capital A small a avvachu? 2/3%. ఎంత శాతం క్యాపిటల్ ఏ అవ్వచ్చు? 1/3%. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎన్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ చైల్డ్ ఇస్ 2/3. క్యాపిటల్ ఏ జీనో టైప్ ఇన్ ద చైల్డ్ ఇస్ 1/3. సో వీ హ్యావ్ అడ్రెస్డ్ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ. లైక్ ఐ సెడ్, ఐ విల్ ఇంక్లూడ్ దీస్ స్కాన్ షీట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో సో దట్ యూ కెన్ go through the question and the answer at a time. These sheets are filled with information, but there's nothing that is confusing. So we will slowly address the next question. The third question we can ask when we want to do the probability calculations will be, what is the probability that individuals, the same pedigree, this is the same pedigree that I have drawn. So I will hold this sheet and talk so that you will actually have a fair idea of which individual we are talking about when we are asking the question. What is the probability that individuals of generation 3, 3 and 4, these two individuals, generation 3, third individual and fourth individual, and individuals of generation 4, 1 and 2, are carriers for the gene small a. The question we are asking is, what, because we don't have information, we are at this stage, not at this stage. We arrived at this information by asking questions. Here we know again the child is small a. And therefore, we can assume that she will pass on one small a to her son, one small a to her daughter. That means the daughter and son will have small a gene. And because they are not showing the trait, we will safely assume that the father is passing the capital A gene. So both of them are carriers. Here also, the father will pass one small a here. Okay? The father has 2 small a's and through his gametes, he will pass only small a. One small a here, one small a here, one small a here. It is the mother who must pass the other allele. So she's not showing the disease, but her child is affected. She must get double A. If she is getting double A, one of the A is from her father, one of the A is from her mother. So if she is double A, it means that she is capital A small a.
capital A small a cross small a small a will give you this genotype. So we are arriving slowly at the genotypes and trying to understand what is the probability of the children here and here, generation 3, 3 and 4, generation 4, 1 and 2, carrying the small a gene. What is the probability? Because their parents are affected, and the affected parents will definitely pass on one gene, and because they have two small a genes, they are small a alleles, they will pass on one small a to the children. So the probability that the children of generation 3, 3 and 4 and the children of generation 4, 1 and 2 will carry the small a gene is 100%. Again, 1. We just saw how we got that 100% or 1 as the probability. Okay, now the obvious information is there. Now the information we want to find out. Let us say this person. Okay, this person came to us saying that her brother is affected with the disease and she wants to know what is the chance that her child might get the disease. So it is necessary for us to know the genotype of this individual, or at least guess the genotype of the individual, before we can calculate the probability of her child getting affected with the disease. Mana daggariki ee vyakti vachindi. Ee vyakti vachi em adigindi manalni, meer genetics chadukunnaru kada, koncham maaku naaku puttaboye pillaliki మా తమ్ముడికి ఉన్న వ్యాధి వస్తుందా రాదా, దానికి ఎంత ఆస్కారం ఉంది, ఎంత ఛాన్స్ ఉంది, నాకు పుట్టబోయే పిల్లలకి, ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు ప్రస్తుతానికి, కానీ ఆమె కంగారు పడుతుంది, పెళ్లి చేసుకోబోతుంది, ఆమెకు పుట్టబోయే పిల్లలకి వాళ్ళ తమ్ముడికి ఉన్న వ్యాధి వచ్చే ఆస్కారం ఉందా లేదా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హర్ చైల్డ్ getting affected with the disease like her brother? She wants to know that. Manam veela enchakka jabbunna vaallu kabatti chinnaye chinnaye small a small a and rasesi parents genotypes kanukunam, kani veellu we know the information that this is small a small a small a small a because they are affected, but what is the probability that these will be having a heterozygote status? That is what we have to calculate, because their genotypes can be capital A small a or capital A capital A. Now the genotypes, possibility of genotypes is written here for this pedigree. The genotypes, the probability of genotypes are written here. You can look that up. Now she wants to know what is the chance of her children being affected with the disease. What is the probability? Yanta askar undi avada pillalki వాళ్ళ తమ్ముడికి ఉన్న జబ్బు సోకే ఆస్కారం ఎంత. ఫర్ అండర్స్టాండింగ్ దాట్ వి విల్ అస్యూమ్ దాట్ షీఈస్ అ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, బికాస్ వి డు నాట్ హ్యావ్ అదర్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడు స్మాల్ ఏ స్మాల్ ఏ కాబట్టి, వాళ్ళ తల్లి తండ్రి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కాబట్టి, మనం అందాజాగా ఆవిడ్ని కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇండివిజువల్ కింద తీసుకుంటాం. వి విల్ అస్యూమ్ దాట్ షీ కుడ్ బి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇండివిజువల్, అండ్ అస్యూమింగ్ దట్ షీ ఈస్ ద క్యారియర్ ఇండివిజువల్, వి విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ హర్ చైల్డ్ బీయింగ్ ఎఫెక్టెడ్. Assuming that she is the carrier and she marries a normal male, we will calculate the probability of her children being carriers and then being affected. You can rather look at this, though it is very small,
this. Okay? We are trying to understand what is the probability of the children being born to the individuals here showing the trait. For understanding that probability, because the information of the genotypes is not crystal clear, we will assume that if she is the affected parent, if she is the heterozygote parent, if she is the carrier parent, what will be the possibility of her children getting the disease? 50%. If you can see the cross here, capital A, small a cross, capital A, assuming that she will marry a normal individual, the chance that her children will get the disease is 50% or half. The genotype, the children getting the carrier genotype is 50%. Now, we will now add up the probabilities. The probability that this individual could be a heterozygote is 2/3. Here, like we saw here, the individual, the probability that she herself is a carrier is 2/3. Yes? And her children being carrier is 50% or half. So we will add up those probabilities and then calculate the probability of her children being carriers is 2/3 into half. We will say probability of individual 2/1. The woman that has come to us is 2/1. The probability of 2/1 being a carrier is 2/3, as we have seen here. And then the probability of that carrier female producing another carrier child is half. So we'll add up those probabilities and we will calculate the probability as this. 2/3 into half is 2/6, which can be simplified as 1/3. So the chance that her children will be carriers for that gene is 1/3. The probability, the chance that her children will be carriers is 1/3. Now that is how we calculate and tell her that if you marry a normal man, supposedly normal man, then the chance that your children will be carriers is 1/3. Okay. So we give some information. Then you might also want to know what is the probability of individuals of generation 3 marrying amongst themselves and producing an affected child. So you're taking it forward step by step. First, you understood what is the probability of having normal children, normal genotype or affected genotype. 3:1, 3/4 and 1/4. Next, you ask the question, what is the probability of the 3 normal genotypes, or what is the probability of the normal child carrying a heterozygous state, carrier state, 2/3. The child being absolutely normal, carrying only the dominant genes is 1/3. Then the probability of the children born to affected father and affected individuals in this pedigree is 100%. And then the probability that the children of generation 2 individuals, the children of the generation 2 unaffected individuals will be carriers is 1/3. So we came to that information. Now here I did a little expansion of the same pedigree. If you can see, I added one more child in generation 3 and I also extended this part wherein the individual who has come to us has married somebody and she has children. And here also the probability of her children being carriers is 1/3. And the probability of this child being a carrier is 100%. So if these two individuals
go in for a marriage. If these two individuals are the ones that are getting married, that is why she came to you and she asked, okay, what is it? Now I have a son. What will, and my son wants to marry his cousin. So what will be the chance of the children being affected with the disease? So what you do here is, avada mee daggariki vachina vyakti pelli ayipoyindi, avadiki pillalu puttesaru, aa pillalu vaalla cousins ni pelli cheskundam anukuntunnaru. If you can see, this is the individual who has come to you. Koncham manam pedigree ni koncham peddadiga chesam, ఇంకొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం పెద్దదిగా చేసాం. మన దగ్గరకు వచ్చిన వ్యక్తి కూడా ఆవిడకి పెళ్ళైపోయి పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు క్యారియర్స్ అవ్వడానికి ఆస్కారం ఎంత ఉంది? 1/3 ఆస్కారం ఉంది, 1/3 ఆస్కారం ఉంది. అది ఎలా చెప్పగలం? ఇది చూసి చెప్పగలం. ఈ క్యాలిక్యులేషన్స్ చూసి. ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఆవిడ క్యారియర్ అవ్వడానికి ఆస్కారం 2/3. ఆవిడ క్యారియర్ అవ్వడానికి, బికాస్ తల్లి తండ్రి ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, సో ఈవిడ క్యారియర్ అవ్వడానికి ఆస్కారం 2/3. మనం ముందు అనుకున్నట్టుగా ఆవిడకి క్యారియర్ ఇండివిజువల్ పుట్టడానికి 50% ఛాన్స్ ఉంది. అంటే ఈ క్యాలిక్యులేషన్ కలిపి చేస్తే ఈ పిల్లలు క్యారియర్స్ అయ్యే అవకాశం ఎంత ఉంది అని తెలుస్తుంది. సో 2/3 × 1/2 హాఫ్ కదా, 2/3 × 1/2 చేస్తే మనకి 2/6 వస్తుంది, అంటే 1/3, 1/3. ఈ చైల్డ్ క్యారియర్ అయ్యే అవకాశం 1/3 టైమ్స్ ఉంది. ఆర్ క్యారియింగ్ ద జీనోటైప్ ఇస్ 1/3, హీ బీయింగ్ క్యారియర్ జీనోటైప్ ఇస్ 1/3. అండ్ నౌ ఈ అబ్బాయి చుట్టాల్లోనే పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? వాళ్ళ తమ్ముడికి పుట్టిన పిల్లల్లో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్లలో ఒక అమ్మాయికి ఆల్రెడీ వ్యాధి ఉంది. ఈ అమ్మాయికి వ్యాధి లేదు, ఈ అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి వ్యాధి లేదు. కానీ గ్రాండ్ మదర్ గా ఈవిడ మన దగ్గరకు వచ్చి మనవలకి ఆ జబ్బు వచ్చే అవకాశం ఎంత ఉంది, అది మీరేమన్నా క్యాల్కులేట్ చేసి చెప్పగలరా అని అడిగి. ద లేడీ హూ హెజ్ అప్రోచ్డ్ అస్ వాంట్స్ టు నో వాట్ విల్ బి ద ఛాన్స్ దట్ హర్ గ్రాండ్ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ ద డిజీజ్. దట్ ఇట్స్ ఫ్యూచర్, దట్స్ వై వి కాల్ ఇట్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్, బికాస్ వీఆర్ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ what will be the chance of the children being affected with the disease in the future generations. So when you want to know the chance of the child being affected with the disease, we are looking at the child getting a genotype small a small a. Child ki small a genotype vastene vyadhi vastundi future lo puttaboye child. What is the chance, what is the probability of the child being of a genotype? 1/4. It is 1/4. So we will take that into consideration. What is the probability that this person is a carrier individual, the ones who are marrying now, what is the chance of individual 3 here being a carrier? 1/3, as we calculated. So this individual being a carrier is 1/3, this individual being a carrier is 1, and they marrying and producing an affected child, the probability that the child will be carrying smaller genotype is 1/4. So when we mix up, add up all that, we get the final probability of the child being affected with the disease. So probability of this individual being carrier is 1/3, this individual being carrier is 1, and the probability of any child getting the disease, if it is a recessive disease, is 1/4. So 1/3 into 1 into 1/4 will finally give us 1/12 state. The individual being just a carrier and not being affected is 1/6 if you follow the calculations carefully. So the chance that a future child born out of this mating, will be affected with the disease is 1/12. So step by step, we approach the problem step by step and calculate the chance of the child carrying small a genotype or capital A small a genotype. Oka question tarvata oka question nemmadiga adigi, ఇలా అయితే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, అలా అయితే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, ఈ
అని నెమ్మది నెమ్మదిగా క్వశ్చన్స్ అడిగి ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ జనరేషన్ లో పుట్టబోయే పిల్లలకి వ్యాధి వచ్చే ఛాన్స్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇందులో ఈ అబ్బాయికి మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకున్నట్టుగా ఈ అబ్బాయి క్యారియర్ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ జీనో టైప్ ఉండే అవకాశం అతనికి 1/3, ఈ అమ్మాయికి స్మాల్ ఏ జీన్ ఉండే అవకాశం 100%, ఎందుకంటే వాళ్ళ తండ్రికి స్మాల్ ఏ ఉంది, అమ్మాయికి ఖచ్చితంగా స్మాల్ ఏ వచ్చి తీరుతుంది. సో అమ్మాయికి స్మాల్ ఏ ఉండడం అనేది 100%, అంటే అమ్మాయి క్యారియర్ 100%, అమ్మాయి క్యారియర్ అయి తీరుతుంది. ఈ అబ్బాయికి 1/3 ఆస్కారం ఉంది, ఈ అమ్మాయికి 100%, అంటే 1. ఎవరికైనా పుట్టబోయే పిల్లలకి రిసెసివ్ వ్యాధి ఉన్న కుటుంబాలలో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి వ్యాధి సోకే ఆస్కారం 1/4. మనం ఇందులో చూసినట్టుగా వ్యాధి సోకే జీనో టైప్ ఉండే ఆస్కారం 1/4. సో అవన్నీ కలిపి మనం క్యాలిక్యులేట్ చేసి 1/3 × 1 × 1/4 చేస్తే మనకు ఫైనల్ గా 1/12 వస్తుంది. అంటే వీళ్ళకి పుట్టబోయే పిల్లలకి వ్యాధి ఉండే జీనో టైప్ వచ్చే ఆస్కారం 1/12 times ఉంది. వాళ్ళు క్యారియర్స్ అయ్యే అవకాశం మళ్ళీ 1/6, అలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వి డూ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ ఇన్ పెడిగ్రీస్. ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బి డన్ విత్ ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్స్. సమ్టైమ్స్ వీ కెన్ guess the probability of the children in autosomal dominant traits also. Anywhere we can calculate the probability. Now I will tell you one scenario. Manam inkoka chinna deenike oka chinna inkoka vishayam nerchukundam. Adi enti, oka vela ee papaki, veela iddariki puttina ee papaki వ్యాధి వచ్చింది అనుకుందాం. స్మాల్ ఏ జీనో టైప్ వచ్చేసింది. ఆ 1/12 ప్రాబిలిటీలో ఆ అమ్మాయికి స్మాల్ ఏ జీనో టైప్ వచ్చేసి వ్యాధి వచ్చేసింది. అప్పుడు మనకి ఖచ్చితంగా పేరెంట్స్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇద్దరు కూడా ఖచ్చితంగా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని తెలిసిపోతుంది. అప్పుడు మనం వేరే ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్ చేయకలేదు. వాడు మన దగ్గరకు వచ్చి మాకు ఆల్రెడీ ఒక ఎఫెక్టెడ్ చైల్డ్ ఉంది, ఇంకొక ప్రెగ్నెన్సీకి వెళ్దాం అనుకుంటున్నాం, వాట్ ఈస్ ద ఛాన్స్? 1/4, 25% డైరెక్ట్ చెప్పేయచ్చు. అప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. ఈ వ్యక్తికి గనక వ్యాధి వచ్చేసినట్టయితే ఖచ్చితంగా పేరెంట్స్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. మనం ఇందులో చూసినట్టు మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు స్మాల్ ఏ ఉంది అంటేనే పేరెంట్స్ లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉండి తీరాలి. సో వీళ్ళు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని మనం గెస్ చేసేసాక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిర్ సెకండ్ చైల్డ్ హ్యావింగ్ ద డిజీజ్? 1/4. యూ నీడ్ నాట్ డూ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్. ఇట్స్ వెరీ సింపుల్. వన్స్ దిస్ చైల్డ్ ఇస్ ఎఫెక్టెడ్, లెట్ అస్ సే దిస్ చైల్డ్ ఇస్ ఎఫెక్టెడ్, దెన్ వీ నో ఫర్ ష్యూర్ దట్ ద పేరెంటల్ జీనోటైప్స్ ఆర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ హెటెరోజైగస్ క్యారియర్ స్టేట్స్ బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ద డిజీజ్ అండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దీస్ హెటెరోజైగోట్స్ హ్యావింగ్ అనదర్ చైల్డ్ విత్ the disease. Then we need not do all these probability calculations. We can straight away do this hook line method and say the probability of the second child being affected is 1/4, 25% chance that the second child will be carrying the smallest genotype and be affected with the disease. So once we know certain information for every child, we need not do all these calculations to calculate the probability. Once we know the genotype for sure, we can simply state 50% chance in case of autosomal dominant, 25% chance in the case of autosomal recessive. You can take your call based upon the information that you have. Hope you understood and hope to meet you soon. Thank you.